हाय फ्रेंड्स, वेलकम टू पेरलवैन तेलुगु सपोर्ट यूट्यूब चैनल। थैंक यू आवर पेरलवैन फैमिली अंड नाकेवरैते सपोर्ट चेस्तुन्नारो अंदरिकी थैंक यू वेरी मच फ्रेंड्स। ओके फ्रेंड्स, ना वीडियोस गनुक मीकु कोत्तगा चूस्तुन्नट्लयिते एवरैना वीडियोस गनुक नच्चिनट्लयिते लाइक चेयंडि, शेयर चेयंडि, सब्सक्राइब चेयंडि, पक्कन कनिपिस्तुन्न बेल ऐकान पे ट्याप चेयंडि फ्रेंड्स। నేను చేసే కొత్త కొత్త అప్డేట్స్, కొత్త కొత్త పెర్లవైన్ సంబంధించిన ఏ విషయాలైనా కూడా మీరు 100% ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవడానికి నా యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకు ఎస్టర్డే ఒకటి ఒక వీడియోలో నేను చెప్పడం జరిగింది, అప్డేట్స్ అయితే రాయబోతున్నాయి, అందుకే మనకు వెబ్సైట్ వచ్చేసి డౌన్ ఉందని చెప్పేసి కొన్ని ఒక వీడియో చేశాను అది. సో ఈ వీడియోలో ఏంటంటే మనకు కొంచెం అప్లయన్స్ నుంచి కొన్ని నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఇది నిజం అనేది మనం ఇదే క్లారిటీ అప్డేట్ అని చెప్పేసి మనం చెప్పలేము. బట్ సర్ప్రైజ్గా ఉండటానికి చాలామంది టెన్షన్ పడుతున్నారు, అంటే చాలామంది చూస్తున్నారు ప్లాన్స్ ఏంటి, ప్లాన్స్ ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పేసి. అందుకోసం ఒక చిన్న ఇంటి కోసం వాళ్ళు మనకు ఈ యొక్క ప్రూఫ్ ఇవ్వడం జరిగింది. దాని గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను. ప్లాన్ సి ప్లస్ రాయల్టీ కండిషన్స్ అని చెప్పేసి మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. పెరల్ వాళ్ళకి ఎవరికి రాయల్టీస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ దీన్ని చూసిన ప్రకారంగా మనకి ఇక్కడ ఇచ్చిన టేబుల్ ప్రకారంగా చూసుకుంటే ఎవరికి పెరల్ వారికి రాయల్టీస్ అయితే ఇవ్వట్లేదు. కొరల్ ప్లస్ అగేట్ చేసిన వాళ్ళకి రాయల్టీ ఇస్తున్నారని చెప్పేసి మనకు వచ్చిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇదైతే క్లారిటీ అప్డేటు న్యూ 100% ఇదే ఫిక్స్ చేస్తారని అయితే మనకు తెలియదు. బట్ చిన్న అప్డేటు మనకు వచ్చిన అప్లయన్స్ నుంచి వచ్చిన అప్డేట్ మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనిక్స్ ప్లస్ అమెజనైట్ కంప్లీట్ అయిన వాళ్ళకి రాయల్టీ 2 అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే క్వార్జ్ ప్లస్ అంబార్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి, క్లోజ్ అయిన వాళ్ళకి రాయల్టీ 3 అని చెప్పేసి మనకు. అలాగే అమెథిస్ట్ క్లియర్ చేసుకున్న వాళ్ళకి, అమెథిస్ట్ ప్లస్ బెరల్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి రాయల్టీ 4 అని చెప్పేసి, ఈ విధంగా రాయల్టీ 4, 1, 2, 3, 4 అని చెప్పేసి ఈ విధంగా కొన్ని కండిషన్స్ అయితే మనకు ఇచ్చారు, ఇంటి ఇచ్చారు. బట్ ఇదే ఫిక్స్, ఇలాగే ఇస్తారని చెప్పేసి మనమైతే 100% మనం చెప్పలేము. సో వీలైనంత వరకు నేనైతే ఒకటే చెప్పగలుగుతాను, మీ ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంకు కంటే ఇంకా హై ర్యాంక్లోకి రావడానికైతే ట్రై చేయండి. హై ర్యాంక్ కోసం ట్రై చేస్తే మీరు 100% రాయల్టీకి అయితే అచీవ్ అవుతారని చెప్పేసి నేను క్లారిటీ ఇస్తున్నాను. సో ప్లీజ్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, అందరూ 100% ఇప్పుడైనా నమ్మండి. వేరే కంపెనీస్ చాలా వస్తుంటాయి, ఈరోజు వచ్చినాయి, రేపు ఉంటుంది, ఇంకొక రోజు ఉంటుంది, ఇంకొక రోజు ఉంటుంది, 1 month ఉంటుంది, 2 months ఉంటుంది, 3 months ఉంటుంది. బట్ ఎప్పటికొకసరికి అయితే కంపెనీ అయితే క్లోజ్ అవుతుంది. కానీ పెరల్ వైన్ అలాంటిది కాదు, 100% ఉంటుంది అని చెప్పేసి మనము ఈ యొక్క పెరల్ వైన్ని నమ్మొచ్చు. సో ఎప్పుడైనా మీరు నమ్మి మీరు హార్ట్ఫుల్గా వర్క్ చేసుకుంటే మీరు మీ యొక్క లైఫ్ గ్రో అవుతారని చెప్పేసి నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వగలుగుతాను. సో ఇక్కడ మనకి ఈ యొక్క చిన్న అప్డేట్ గురించి నేను మీ ముందుకు వీడియో చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. సో మళ్ళొకసారి కూడా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు కొరలు ప్లస్ అగేట్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఫస్ట్ రాయల్టీ నెంబర్ క్లబ్ 1 మాదిరిగా. నెక్స్ట్ వచ్చేసి ఆనిక్స్ ప్లస్ అమెజనైట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి రాయల్టీ 2 క్లబ్ అన్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి క్వార్జ్ ప్లస్ అంబార్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి రాయల్టీ 3 అన్నట్టుగా. అమెథిస్ట్ ప్లస్ బెరల్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి రాయల్టీ 4 అన్నట్టుగా మాత్రమే ఇది కండిషన్స్, ఇదైతే ఫిక్స్ అయితే కాదు. సరే, ఈ విధంగా హింట్ ఇచ్చారు మనకు. ఓకేనా? సో ఎవరైతే పెరల్ ఉన్నారో మ్యాక్సిమమ్ ప్రతి ఒక్కరూ వీలైనంత తొందరగా కొరల్కి అప్గ్రేడ్ అవ్వండి ఫ్రెండ్స్. సో రాయల్టీ క్లబ్లోకి అచీవ్ అవ్వాలనుకుంటే ఎవరైతే పెరల్ పర్సన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరూ కొరల్కి అచీవ్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? కొరల్కి కనుక అచీవ్ చేసుకున్నట్లయితే మీరు రాయల్టీ తీసుకోగలుగుతారు. సో అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. సో ఎవరైతే రాయల్టీ కావాలనుకుంటున్నారో, మీ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో
ఆ ర్యాంక్స్ కంటే హై ర్యాంక్స్కి అచీవ్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే బొనాంజా పైన ఫోకస్ చేయండి. చాలామంది అయితే ఇప్పటి వరకు బొనాంజా కూడా టచ్ చేయలేదు. అసలు బొనాంజా అంటే ఏంటి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బొనాంజాకి సంబంధించిన ఒక వీడియో కూడా చేశాను నేను క్లియర్గా మన ఛానల్లో. బొనాంజాకి సంబంధించి ఫుల్ క్లారిటీ వీడియో కూడా నేను చేయడం జరిగింది. ఏ లెవెల్కు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎన్ని అది ఎప్పుడు వస్తుంది అనేది కూడా బొనాంజాకి సంబంధించి ఒక వీడియో కూడా నేను చేశాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి క్లియర్గా అర్థం చేసుకొని మ్యాక్సిమం తొందరలోనే మీకు హై ర్యాంక్స్ కంప్లీట్ చేసుకోండి. అలాగే బొనాంజా కూడా ఏ లెవెల్లో ఎవరు ఏ లెవెల్లో ఉన్నా కూడా బొనాంజాకి సంబంధించిన 4 లెవెల్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే కొత్త అప్డేట్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు నోటిఫికేషన్గా పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. మ్యాక్సిమం మీ యొక్క అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరితో కాంటాక్ట్ అవ్వండి, రిలేషన్షిప్ పెట్టుకోండి. కాంటాక్ట్ అయ్యి రిలేషన్స్లో ఉంటే మీరు మోర్గా మీ బిజినెస్ గ్రో అవడానికి మంచి ఇంపార్టెంట్ అంటాను. అప్లైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అయితే నేనైతే చెప్పగలుగుతాను. అందుకే మీరు నాకు ఎవరైతే కాంటాక్ట్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, నేను ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేయలేకపోతున్నా, మీ అప్లైన్కి కాంటాక్ట్ అవ్వండి అని మాత్రము చెప్తున్నాను. 100% మీ అప్లైన్కి కాంటాక్ట్ అవ్వండి. మీ అప్లయన్స్ మీకు రెస్పాన్సిబిలిటీగా కాంటాక్ట్ అవ్వలేదంటే మాత్రము నాకు కాంటాక్ట్ అవ్వండి. 100% నేనైతే మీకున్న డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.